హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు చాలా సింపుల్ గా క్విక్ గా ఆనియన్ బజ్జీ చాలా క్రిస్పీగా ఉండే ఆనియన్ బజ్జీ స్ట్రీట్ స్టైల్లో చూపిస్తున్నాను అండి వర్షం పడుతుంటే ఇలా వేడి వేడి బజ్జీ తింటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మీడియం సైజ్ లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేస్తే ఉండే వాటర్ మొత్తం కొద్దిసేపటికి రిలీజ్ అవుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా పక్కన ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు వన్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు అండ్ ఒక పావు స్పూన్ వరకు వామును వేస్తున్నాను అండ్ కొద్దిగా జీలకర్ని కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ని కూడా వేసేసి ఒక వన్ స్పూన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక పించ్ జస్ట్ ఒక వన్ పించ్ వరకు వంట సోడాను యాడ్ చేసుకున్నాను వన్ కప్ వరకు శనగపిండిని తీసుకొని ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి ఇలా బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి బజ్జీ అనేది ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో చాలా సింపుల్గా జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుందండి వర్షం పడుతున్నప్పుడు ఇలా తింటే బాగుంటుంది కదా సో వేడివేడిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బజ్జీ పిండిని కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఈ లోపుగా మనము డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇలా చిన్న చిన్నగా బజ్జీలు వేస్తున్నాను నేను మనం ఇలా బజ్జీలు వేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి లేకపోతే ఈ సెగకు మన చెయ్యి అనేది కాలుతుంది సో ఇలా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఈ బజ్జీలు అనేది ఫ్రై చేసుకోవాలి మీరు లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఆయిల్ పీల్చుకుంటాయి అండ్ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పల పైన కలర్ చేంజ్ అవుతాయి కానీ బజ్జీ అనేది లోపల ఉడకదనమాట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలన్నమాట సో చాలా సింపుల్గా అయిపోతుందండి చూస్తున్నారు కదా మన బజ్జీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము మనము వీటిలోకి గార్నిష్ కోసం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లెమన్ ఉప్పు కారం మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని కావాలి అంటే మీరు అందులోకి కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా మన బజ్జీ అనేది రెడీ అయిపోయాయి సో పైన నేను చెప్పిన మసాలా వేసేసుకుంటే చాలా బాగుంటాయి వేడివేడిగా సాయంత్రం పూట వర్షం పడుతున్నప్పుడు తింటే ఎంత బాగుంటుందో అసలు చెప్పలేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్